మా నీళ్లను తీసుకొచ్చి ఆయన ప్రధానమంత్రిగా నీకే జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చిండు అధ్యక్ష, దానికి సాక్ష్యమే ఈ మీటింగ్ల అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటుందా అధ్యక్ష? కృష్ణానదిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేసి ఈ 9 టీఎంసీలు తీసుకుపోయే ధైర్యం ఉన్నపోగాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఎట్లా తీసుకుపోతారు? ఎవరు వెన్ను తట్టిర్రు? దీని గురించి చర్చ పెట్టొద్దా ఈ హౌస్లో? పొద్దుటి నుంచి చూస్తున్న అధ్యక్ష, చిల్లర మళ్ళ కాగితాలు చూపిస్తారు, ఏదో మాకు తెలివిందని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తారు. కానీ యాక్చువల్గా ఏం జరిగింది? మీ ఆశలకు ఆకాంక్షలకు మమ్మల్ని బలిపెట్టిర్రు. ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ అని చెప్పి నల్లగొండ జిల్లా ప్రజలను మభ్య పెట్టిర్రు, ఖమ్మం జిల్లా ప్రజలను మభ్య పెట్టిర్రు, మా పాలమూరు జిల్లాను మభ్య పెట్టిర్రు. ఈరోజు కథలు చెప్తున్నారు ఈ అసెంబ్లీలో. దీన్ని అడ్డుకోవడానికి పొద్దుట్టు నుంచి అడుగుతా ఉన్నా, నాకు 5 నిమిషాలు అవకాశం ఇవ్వని. ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఒక వ్యక్తి తను రాజకీయంగా ఎదగడం కోసం ఆ రోజు తెలంగాణ బిడ్డలను బలి పెడితే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ప్రధానమంత్రి కావాలి, దేశంలో చక్రం తిప్పాలని చెప్పి గుణాత్మకమైన మార్పు కావాలి, అది కావాలి, ఇది కావాలి, గోదావరిలోకి నీళ్లు పోతున్నాయి, 70,000 టీఎంసీలు పోతున్నాయి, నేను మొనగాన్ని బయలుదేరి ఆప్త ప్రాజెక్టులు కడతా అని చెప్పి కేవలం 30-40 ఎంపీ సీట్లను గెలవడానికి మా పాలమూరు ప్రజలను మా కృష్ణారాజు నీళ్లను తాకట్టు పెట్టి ఈరోజు అడ్డంగా దొరికిపోయి న్యాయ విచారణలో శిక్ష పడుతుందని చెప్పి ఈ ఎల్ఓపీల ఆ సీట్లో కూడా కూర్చోవడానికి మా రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేక ఇంట్లో దాక్కున్న విషయం ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించరు. మే కిరణ్ కుమార్ రెడ్డి గారు కాదు ఇక్కడ అధ్యక్ష, రోషయ్య గారు లేరు ఇక్కడ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నది ఎవరు? మా రేవంత్ రెడ్డి గారు. వదలరు ఎవరిని? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీ గల నాయకుడు, సైన్యంలో పనిచేసి వచ్చినోడు, ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. 1,000 కోట్లు ఎవరు దొబ్బిండ్రు? ఏ మెగా కాంట్రాక్ట్ల కోసం, ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడుల కోసం డబ్బుల సంచులు పోయినాయో బీహార్కు, ఉత్తరప్రదేశ్కు, జార్ఖండ్కు, తమిళనాడుకు, కర్ణాటకకు, వెస్ట్ బెంగాల్కు ఏ డబ్బుల సంచులు డబ్బుల మూటలు పోయినాయో వాటికి మొత్తం కూడా మా కృష్ణానది నీళ్ళను తాకట్టు పెట్టి, మా గోదావరి నీళ్ళను తాకట్టు పెట్టి, మా ఆత్మనమ్మి మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బొందబెట్టి ఈరోజు వాళ్ళు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోవడానికి తెలంగాణ ఎట్టి తెలంగాణ కాదు. అందుకే మా ఖమ్మం, మా నల్లగొండ, మా పాలమూరు జిల్లా మొన్న జరిగిన ఎన్నికల్లో కర్రు వాల్చి వాత పెట్టింది అధ్యక్ష. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, అది చెప్పి నేను ముగిస్తా. యూ క్యాన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్, యూ కెన్నాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్స్. ఇదే జరిగింది కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. డాక్టర్ జె రామచంద్ర నాయక్ ఇస్తా. అధ్యక్ష ఒక నిమిషం రామచంద్ర ఒకటే.